నేడు వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూరించనున్న రేవంత్ హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న సీఎం రేవంత్ రాష్ట్ర పునర్నిర్మాణంలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని సూచన నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు ముగిసిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల పదవీ కాలం నేడు తెలంగాణ భవన్ కు భారా సాధినేత కేసీఆర్ పార్టీ నేతలు కార్యకర్తలతో భేటీ అవయవ దానంలో మరోసారి ముందంజలో రాష్ట్రం గతేడాది అత్యధికంగా ఏడు వందల ఇరవై ఎనిమిది ఆర్గాన్ డొనేషన్లు ఆర్థికంగా సామాజికంగా విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు భారాసా పదేళ్ల పాలనలో రాష్ట్రం ఎన్నో రకాలుగా తీవ్రంగా దెబ్బతిందని ఆ పరిస్థితి నుంచి బయటపడాల్సిన సమయం వచ్చిందని హైదరాబాద్ లో జరిగిన ఐపీఎస్ అధికారుల గెట్ టుగెదర్ కార్యక్రమంలో తెలిపారు పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్న రేవంత్ రెడ్డి పాలకులమంటూ గొప్పతనం చూపే పద్ధతి ఉండదని స్పష్టం చేశారు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఆ అధికారాన్ని భావిస్తున్నామని వివరించారు ప్రజలకు సేవ చేయడంలో అందర్నీ కలుపుకుపోతామన్న ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి పునర్నిర్మాణంలో ఇచ్చే సలహాలు సూచనలను స్వీకరిస్తామని వెల్లడించారు మత్తు పదార్థాల క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపి హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని సూచించారు యువతి యువకులు మత్తు బానిస నుంచి బయటపడాలని పేర్కొన్నారు సైబర్ నేరాలు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులే రేవంత్ రెడ్డి కోరారు అందుకోసం అందుబాటులోని ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవడం అభివృద్ధి చెందిన దేశాల్లోని పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు పోలీసుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలో మరో రెండింటినీ త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో రెండింటి అమలుకు అవసరమైన కార్యాచరణ సిద్దం చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు అసెంబ్లీ సమావేశాల్లోగా తుది నిర్ణయం తీసుకుంటామని కొత్త పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రేషన్ ఆధార్ కార్డు నెంబర్లు లేని దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించాలని సాంకేతిక కారణాలతో అర్హులకు నష్టం జరగడానికి వీల్లేదని సీఎం తెలిపారు ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు వ్యవసాయ కనెక్షన్లు తనిఖీలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు త్వరలో మరో రెండు గ్యారంటీల అమలుకి శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ ఇందిర పథకాల్లో రెండింటిని అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్దం చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రజాపాలన దరఖాస్తులు ఆరు గ్యారంటీలపై మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇందిర మైళ్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పై చర్చించారు ఒక్కో గ్యారంటీ పథకానికి అయ్యే ఖర్చు లబ్ది పొందే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉండాలన్న సీఎం వెంటనే రెండింటిని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు అందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్లో కేటాయించాలని ఆర్థిక శాఖకు ఆదేశించారు శాసనసభ సమావేశాల్లోగా మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరిగిన ప్రజా పాలనా సదస్సుల్లో ఐదు గ్యారంటీల కోసం వచ్చిన కోటి తొమ్మిది లక్షల దరఖాస్తుల డేటా ఎంట్రీ జనవరి పన్నెండు వరకే పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు కొందరు ఒకే పేరిట రెండు మూడు దరఖాస్తు చేశారని మరికొన్నింటిలో ఆధార్ రేషన్ కార్డు నెంబర్లో లేవని వివరించారు అలాంటి దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించాలని అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి చూడాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు అర్హులైన వారెవ్వరూ నష్టపోకుండా ఒకటికి రెండు సార్లు సరిచూడాలని దిశానిర్దేశం చేశారు దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయాలు లేదా తదుపరి ప్రజాపాలనా సదస్సుల్లో అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గ్యారంటీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు వ్యవసాయ కనెక్షన్లు తనిఖీలు చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పింద తనిఖీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది ఎవరు అని ట్రాన్స్కో సీఎండీ రిజ్వేని ప్రశ్నించారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా అని ఆరా తీశారు శాఖాపరమైన ఏదీ లేకుండానే డిస్కమ్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఆ చర్యకు పాల్పడినట్లు తెలిపారు ఆ వ్యవహారంలో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలగించామని ఎస్సీని అక్కడి నుంచి బదిలీ చేశామని వివరించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తమకు తోచినట్లు అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని రేవంత్ రెడ్డి అధికారుల పలికారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇంద్రవెల్లి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంఖారావం పూరించనున్నారు ఇంద్రవెల్లి సభకు తెలంగాణ పునర్నిర్మాణ సభగా కాంగ్రెస్ నామకరణం చేసింది సర్కారు తీరిన తర్వాత తొలి సభ కావడంతో హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు పీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టు తొమ్మిదిన ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం ఆవరణ వేదికగా జరిగిన ఆదివాసీ గిరిజన దళిత దండోరా సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే వేదికగా జరిగే తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్న సీఎం ఒకటిన్నరకి కేస్లాపూర్ చేరుకుంటారు అక్కడ నాగోబా సన్నిధిలో అభివృద్ది పనులకు భూమి పూజ చేస్తారు అక్కడి నుంచి ఇంద్రవెల్లిలో అమరులకు నివాళులు అర్పిస్తారు స్మృతివనం పనులకు భూమి పూజ చేసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు మరో జలియన్ వాలా బాగ్గా ప్రసిద్ది పొందిన ఇంద్రవెల్లి రణస్థలిలో అమరుల స్థూపానికి అర్పించనున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం విశేషం అటు కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన తర్వాత ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడంతో హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారీ జన సమీకరణపై దృష్టి సారించింది ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటుంది తీసుకుంటానని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయన పర్యటన జిల్లా ప్రజల్లో ఆశల్ని రేకెత్తిస్తోంది గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ అలాగే మన నూతనంగా ఏర్పడిన మన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ల ఉద్దేశంతో తలపెట్టిన ఈ సభని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము అట్లనే ఇక్కడి నుంచే శంకారాభం పూరిస్తున్న మనం గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంద్రవెల్లిని సాక్షిగా మొదలుపెట్టిన ప్రచారము మనకు తెలుసు తంపింగ్ మెజారిటీ స్ఫూర్తితో కూడా విక్టరీ సాధించి అదే స్ఫూర్తితో ఇవాళ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కూడా మనం జెండా ఎగరేయడానికి ముందు పోతా ఉన్నాము పార్టీ పేరులోనే తెలంగాణ లేకుండా మార్చుకున్న వారికి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి సీతక్క మంచిర్యాలలో మండిపడ్డారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించిన ఆమె పార్టీ శ్రేణిలో పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు రేపు ఇంద్రవెల్లిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అభివృద్ధిలో మొదటి అడుగు అట్టడుగును ఆదిలాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని మొదటి అడుగు ఇక్కడ నుంచి వేస్తున్నారు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సభలో పాల్గొని అభివృద్ధిలో వేస్తున్నటువంటి అడుగుకు మీ అడుగులు తోడవాలని ఇంద్రవెల్లికి తరలి రండి పాల్గొనండి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికి స్వాగతం చూస్తాం కాబట్టి రాబోయే కాలంలో అంగన్వాడీలను ఫిల్అప్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ మెరుగుపరుస్తాం రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా ఒకప్పుడు ఇందిరమ్మైంది అవి తప్ప ఇంకా వేరే రాలేదు ఇలాంటి సమస్యలు ఏమీ పట్టించుకోలేదు మీరు ఏమన్నంటే పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టినమా పెద్ద కలెక్టరేట్ కట్టినమా పెద్ద పార్టీ ఆఫీస్ కట్టినమా మీ బంగ్లాలు మనముండే బంగ్లాలు చూపెడుతున్నారు గాని ఉండే బంగ్లాలు మాత్రం మనం చూపించడానికి ఏం లేదు గుడిసెలు సో ఫ్రీ బస్సును కూడా వాళ్ళు ఉద్యమాలను అణచివేసిర్రు వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు అసలు ధర్నా కూడా లేకుండా చేసిన వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు అసలు జయ తెలంగాణ నిదా నినాదమే లేకుండా పోయింది అంటున్నారట అసలు పార్టీ పేరును మార్చుకున్నది మీరు త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభతో శంఖారావం పూరించనుంది పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసమే లక్ష్యంగా కాంగ్రెస్ భారాస వ్యూహాలకు భాజపా ప్రతి వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జీల సమావేశాలు జరగనున్నాయి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఆ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఉన్నారు ఈ నెల పది నుంచి ఐదు పార్లమెంటు క్లస్టర్లో పది రోజుల పాటు నిర్వహించే రథయాత్రల విజయవంతంపై నిర్దేశం చేయనున్నారు యాత్రల ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులు ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించడంతో పాటు గత భారాసా ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ సర్కార్ గ్యారంటీల అమలు జాప్యంపై ఎండగట్టేలా ప్రణాళికలు రూపొందించనున్నారు ప్రతి ఇంటింటికీ తిరిగి కేంద్రంలో మోదీ మరోసారి రావాల్సిన ఆవశ్యకతను వివరించే అంశాలపై నేతలకు సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేయనున్నారు రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డీజే పాండ్యు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్డీబీ మర్యాదపూర్వకంగా కలిశారు మూసి నది పునరుజ్జీవ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య రహితంగా సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ది చేసేలా ప్రణాళిక చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు నైపుణ్య అభివృద్ది శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఆసుపత్రులు విద్యా సంస్థలు వసతి గృహాలు వ్యర్థ పదార్థాల శుద్ది కేంద్రాలు గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు రాష్ట అభివృద్దికి తమవంతు సహకారం అందిస్తామని ఎన్డీబీ డైరెక్టర్ జనరల్ పాండ్యన్ తెలిపారు లేఅవుట్ల క్రమబద్దీకరణని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు పురపాలక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఎలారాస్ కోసం ముప్పై తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ టౌన్షిప్లు నిర్మించి ఆదాయం సమకూర్చుకోవాలని హెచ్ఎండిఏకు భట్టి సూచించారు పారిశ్రామిక వాడల్లో కేటాయించిన భూముల్ని వినియోగించుకోకుండా ఖాళీగా ఉంటే వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు వెనక తీసుకునేందుకు వీలు కాకపోతే ప్రభుత్వ వాటాను రాబట్టాలని నిర్దేశించారు వెంచర్లలో మాట్టుగేట్ చేసి వదిలిపెట్టిన భూముల్లో ప్లాట్లు చేసి విక్రయించాలని హెచ్ఎండీఏకు తెలిపారు మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరణకు అవకాశం ఉన్న రోడ్లకు మార్కింగ్ చేయాలని తద్వారా నిర్మాణాలు జరగకుండా ఉంటాయని భట్టి విక్రమార్క తెలిపారు అభివృద్ధి పనుల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి పది కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల తొంభై కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదంతోనే ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పది కోట్లలో రెండు కోట్లను విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కోటి రూపాయల్ని మంచినీటి సరఫరా యాభై లక్షలకు కలెక్టరేట్లు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనుమతితో వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని కలెక్టర్లను సూచించింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని ఉద్యమ ఆకాంక్షలకు అవకాశం దొరికిందని తెలంగాణ జనసమితి రాష్ట అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు సంగారెడ్డిలో సన్మాన సభలో పాల్గొన్న కోదండరాం గత ప్రభుత్వం ప్రజలతో సంబంధాలు కోల్పోయిందని వ్యాఖ్యానించారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారాసా ఎన్నో దోపిడీలు భూ కబ్జాలు అక్రమ్ మైనింగ్ చేసిందని ఆరోపించారు రైతుల ఆందోళనలు చేస్తే వారిపై కేసులు పెట్టిన ఘనత బారాసా ప్రభుత్వానికి దక్కిందన్న కోదండ్రాం ధరణిలో భూములు స్వాధీనం చేసుకుని రైతుల్ని మోసం చేశారని ఆరోపించారు టిఆర్ఎస్ పార్టీ ఓడి కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ వ్యాపితంగా ఒక రెండు భావాలు వినబడ్డాయి అభిప్రాయాలు వినబడ్డాయి మొదటిది ఏంటంటే ఒక భారం నెత్తి మీదకి వెళ్ళి కింద దించుకున్నట్టున్నది ఇవాళ ఊపిరి పిలుచుకుంటున్నాం సంఖ్యలు తెగిపోయినట్టుంది స్వేచ్ఛగా ఉన్నాం రంది లేదు మనకి అని మాట ఒకటి వినబడ్డారు దాంట్లో భాగంగానే చాలామంది ఎన్ని రోజులు భయానికి వాట్సాప్ మాట్లాడినాం కానీ ఇప్పుడు వాట్సాప్ నిషేధిస్తున్నాం రెగ్యులర్ కాల్సే మాట్లాడాలని మా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక రెండవది ఏంటంటే చాలామంది తెలంగాణ వచ్చినట్టుంది అని అన్నారు దాని అర్థమైంది తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణ లేదా అంటే ఉన్నది దాని అర్థం ఏందంటే ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి ఇవాళ మొత్తంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకి ఒక అవకాశం దొరికినట్టుగా కనబడుతుందని ప్రజలు భావించారు అవయవ దానంలో రాష్ట్రం మరోసారి ముందంజలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో అధికంగా ఏడు వందల ఇరవై ఎనిమిది ఆర్గాన్ డొనేషన్లు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి దుబాయ్ వేదికగా జరిగిన ఆర్గాన్ డొనేషన్ కాంగ్రెస్లో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుని అందుకుంది దాదాపు దశాబ్ద కాలంగా చేసిన కృషి రాష్ట్రంలో అవయవ దానాల సంఖ్య పెరుగుదలకు దారితీసింది ఏడాదిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అవయవ దానాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల పదమూడులో జీవాన్దాన్ కార్యక్రమం ప్రారంభమైన సంవత్సరం కేవలం నూట ఎనభై తొమ్మిది ఆర్గాన్ డొనేషన్లు జరిగాయి అందులో అధిక శాతం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు కాగా కేవలం మూడు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి అయితే రెండు వేల ఇరవై మూడులో రికార్డు స్థాయిలో ఆర్గాన్ డొనేషన్లు జరిగినట్లు జీవన్ధాన్ గణాంకాలు చెబుతున్నాయి ఏడు వందల ఇరవై ఎనిమిది అయ్యవ దానాలు జరిగితే అందులో అత్యధికంగా రెండు వందల ఎనభై ఏడు మూత్రపిండాలు డెబ్బై ఐదు ఊపిరితిత్తుల మార్పిడి చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఆర్గాన్ డొనేషన్లలో తెలంగాణ ముందు వరుసలో ఉందని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నొట్టో ప్రకటించింది ఇటీవల దుబాయ్ లో జరిగిన యుఏఈ ఆర్గాన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కాంగ్రెస్ రెండు ఇరవై నాలుగులో రాష్ట్రానికి ఎక్సలెన్స్ అవార్డు దక్కింది ఆర్గన్ డొనేషన్ల సంఖ్య ఎంత పెరిగినా ఇప్పటికీ సరైన సమయానికి అవయవాలు దొరక్క అనేక మంది ప్రాణాలు వదులుతుండటం బాధాకరం కాలేయం మూత్రపిండాలు వంటివి ఎక్కువగా లైవ్ డోనర్లతో జరుగుతున్నాయని జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత పేర్కొన్నారు లైవ్ డొనేషన్లలో ఎక్కువగా స్త్రీలే అవయవదాతలుగా ఉన్నారు అవయవదానంపై అపోహలు ఇప్పటికీ ఆటంకంగా నిలుస్తున్నాయని స్వర్ణలత అభిప్రాయపడ్డారు తమిళనాడు నెంబర్ వన్ ఉండేది కానీ ఎప్పుడైతే మన జీవనదాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో టూ థౌసండ్ టెన్లో లో అప్పటి నుంచి క్రమీణంగా మన అన్ని సెగ్మెంట్స్ స్ట్రీన్ లైన్ చేసి టూ థౌసండ్ నైన్టీన్తో తో తమిళనాడు కూడా ఓవర్కమ్ చేసి నంబర్ వన్ స్థలంలో నిలిచింది కోవిడ్ టైంలో కొంచెం తగినప్పుడు కూడాను కోవిడ్ తర్వాత ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ టూలోనూ ట్వంటీ త్రీలోనూ మాక్సిమం డొనేషన్స్ అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో లో వన్ నైన్టీ ఫోర్ డొనేషన్స్ జరిగాయి ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే దాదాపు మనకి మాక్సిమం టూ హండ్రెడ్ డొనేషన్స్ అంటే మనకి ఏ రాష్ట్రంలో కూడా టూ హండ్రెడ్ అనేది కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరగలేదు మనం చూస్తే కనుక హిస్టరీలో టూ హండ్రెడ్ డొనేషన్స్ మనకు ఒక సంవత్సరం జరగడం అనేది పెద్ద అచీవ్మెంట్ సో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో తెలంగాణలో టూ హండ్రెడ్ మనకి డిసీజ్ డోనర్ డొనేషన్ జరిగాయ మనకి ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్గన్ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఆర్గన్ అలొకేషన్ ద్వారా కానీ టీమ్ లైన్ గాయి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ గా ఇవాల్వ్ అయింది అనమాట చనిపోయే ఒక్కరు మరో ఎనిమిది మంది రూపంలో చిరంజీవులవుతారని జీవన్ధాన్ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు క్లిష్ట సమయాల్లో బాధితుల కుటుంబీకులు సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపగలరని చెబుతున్నారు హైదరాబాద్ వేదికగా అఖిల భారత వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన సందడి సందడిగా సాగుతోంది ఉద్యాన శాఖ సహకారంతో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ గ్రాండ్ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు రాష్ట్రాల నుంచి పేరెన్నిక గన్న విత్తన నర్సరీ పనిముట్ల సంస్థలు మేళాకు తరలివచ్చాయి పైగా కొలువు తీరటంతో ఎటు చూసినా పచ్చదనం పూల జంట నగర వాసులు ఎదురు చూస్తున్న పదిహేనవ అఖిల భారత వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో సందడిగా సాగుతోంది తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఐదు రోజులు జరిగే ఆ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు పలు వివిధ రాష్టాల నుంచి పేరెన్నిక గన్న విత్తన నర్సరీ పనిముట్లు యంత్రాలు నగర సేద్యానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి మొత్తం పైగా స్టాళ్లు హుస్సేన్ సాగర్ తీరంలో ప్రశాంత వాతావరణం నడుమ ఎటు చూసినా పచ్చదనం కట్టిపడేసే అందమైన పూలు అలంకరణ మొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి సొంతంగా డాబాలు అపార్ట్మెంట్లపై ఖాళీ స్థలాల్లో రసాయన అవశేషాలు లేకుండా సహజ సేంద్రియ విధానంలో ఇంటి పంటలకు ఊతం ఈ మేళ ఎంతగానో దోహదపడుతోంది ఒకే చోట వివిధ రకాల విత్తనాలు పండ్లు పూలు అలంకరణ మొక్కలు అందుబాటులో పెట్టడంపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాకు టెర్రస్ గార్డెన్ ఉంది ఆర్టీసీ క్రాస్ స్టోర్స్లో ఉందనమాట నాకు సో నా దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి నా టెర్రస్ గార్డెన్ మీద సో నేను ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడికి వస్తాను మన నెక్లెస్ రోడ్ మేలాకి వస్తాను సో ఇక్కడ నుంచి రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట మనకి ఎక్కడ దొరకని అటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ కూడా మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి సో దానికోసమని ఎవ్రీ ఇయర్ వస్తాను ప్రతిదీ ఒకటే చోట దొరికి అన్ని ఒకటే చోట నుంచి మనం కలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళడానికి చాలా బాగుందండి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అంటే లాస్ట్ టైంకి ఈసారికి వెరైటీ ఏంటంటే బోగన్విల్లాలో విల్లాలో చాలా వెరైటీస్ వచ్చాయి ఏ స్టాల్ పెట్టినా కానీ గాని భోగన్విల్లా చాలా వెరైటీస్ వచ్చాయి వెరైటీ ప్లాంట్స్ ఆ ఆ స్టాల్ అది చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి దానిలో గుంటూరు వాళ్ళవి చాలా బాగున్నాయి స్టాల్స్ లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగుంది ప్రత్యేకత అంటే రోజెస్ లో వెరైటీస్ వచ్చాయి మీకు పాలకూరతో సహా విత్తనాలు మొలకలు వచ్చినవి ఇస్తున్నారు చక్కగా ప్రస్తుతం నగర సేద్యంతో పాటు పచ్చదనం పెంపుపై సర్వత్రా శ్రద్ద పెరిగింది అవుట్డోర్ టెర్రస్ గార్డెనింగ్ అభిరుచిగా మారుతున్న తరుణంలో పెద్ద పెద్ద ఇళ్లు కార్యాలయాల్ని యజమానులు అందంగా తీర్చిదిద్దుతున్నారు బోన్సాయ్ వృక్షాల పెంపకం ఓ వ్యాపకంగా మారింది వర్మీ కంపోస్టు సాయిల్ మిక్సింగ్ హైడ్రోపోనిక్ టెక్నాలజీ విభిన్న ఆకృతుల్లో అందమైన కుండీలు అందుబాటులోకి రావడంతో ఔత్సాహికులు ఇళ్లు కార్యాలయాల్ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు రైతుల సౌకర్యార్థం దేశీయ సంకర విత్తనాలు మేళాలో కొలువుదిరాయి ఇక్కడ స్టాల్లో అయితే మాది చామంతి చామంతి మాది స్పెషల్ ఇక్కడ మన దగ్గర చామంతిలు వచ్చేటప్పటికి ఒక బుకేలా ఎవరికైనా ఇవ్వడానికి అన్నట్టుగా లైట్ వెయిట్ పాట్లో మనం తయారు చేసాం అంటే పెద్ద వెయిట్ ఏమి ఉండదు బుకేలా ఎవరికైనా ఇవ్వచ్చు అదొక సైజు ఉంది ఆ తర్వాత మనకి బాల్కనీ సిట్అట్స్లో పెట్టుకునేటట్టుగా ఒక సైజు ఉంది అదేవిధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాం ఇక్కడ బిజినెస్ మనకి ఇక్కడ టెర్రస్ గార్డెన్ వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు ఉంటారు ని అట్రాక్ట్ చేయడం కోసం పర్పస్ మన స్టోర్ లో అయితే ఆర్గానిక్ వేలో పండించిన మొక్కలు అమ్ముతున్నాం అండి విత్ కాయలు అన్నమాట విత్ ఫ్రూట్స్ ఇవాళ రేపు అందరూ కెమికల్ తో పండించినవి తినడం వల్ల ఆరోగ్యాలన్నీ కూడా పాడైపోతున్నాయి మనకి మన జీవితానికి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యము స్ప్రెడ్ చేయాలి ఇలా గార్డెనింగ్ త్రూ అనేది నేను ఒక మోటోగా పెట్టుకున్నాను మన దగ్గర ఇండోనేషియా బ్రెజిల్ మెక్సికో ఇలా సౌత్ అమెరికా నుంచి మనం ఒక థర్టీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ తెప్పించాము తర్వాత మ్యాంగోస్లో ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి మసాలా ప్లాంట్స్ లవంగా ఇలాచి దాల్చిన్నీ ఆల్ స్పైసెస్ ఇట్లా అన్ని మొక్కలు ఉన్నాయి దేవత వృక్షాలు అయితే రుద్రాక్ష తర్వాత ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో ప్రతి మన వన్ సిక్స్టీ స్టాల్స్ లో హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు పెద్ద నర్సరీస్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లూమ్ మీద ఉంది ఇక్కడ వచ్చి చూస్తే మీరు పూలలు అన్ని పూలలు కానీ చెట్లు కాయలు ఇవన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మంచిగా అడేనియం వచ్చింది ఆర్కిడ్స్ వచ్చినాయి ఈ మన వాటర్ లిల్లీస్ వచ్చినాయి ఇంకా మనకు రోజెస్ చాలా బాగా వచ్చినాయి ఈసారి మనకు ఇది ఫిఫ్త్ తేదీ వరకు ఉంటుందమ్మా ఫిబ్రవరి ఫిఫ్త్ తేదీ వరకు ఇది నడుస్తుంది మనకు గొప్ప కాలింగ్పాంగ్ నుంచి పది స్టాల్స్ హర్యానా నుంచి పది స్టాల్స్ ఇప్పుడు మన పూనా నుంచి ఒక పది పదిహేను స్టాల్స్ పూనా నుంచి వచ్చాయి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తుండటంతో పీపుల్స్ ప్లాజా ప్రాంగణం కళకళలాడుతోంది ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సుల్లో చేరాలనే అవగాహన కోసం కరీంనగర్ లో ఈనాడు నిర్వహించిన దశా దిశ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది కార్యక్రమాన్ని ఈనాడు కేఎల్ యూనివర్సిటీ ఆల్ఫోర్డ్స్ పాఠశాలలు సంయుక్తంగా నిర్వహించగా విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని విద్యార్థులకు వివరించారు ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు తీసుకోవాలి అన్న అంశంపై అవగాహన కలిగిందని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు ఇంటర్మీడియట్ తర్వాత మీరందరూ ఊహించినట్టు బయట ఉండవండి ఇక్కడ మీరు చాలా సెక్యూర్ పొజిషన్ లో పేరెంట్స్ డబ్బులు పంపిస్తున్నారు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కో డిగ్రీ కో వెళ్తారు ఎలా వెళ్ళాలి ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద అవగాహన ఉంటే ఎలా ఉంటుంది అవగాహన లేకపోతే ఎలా ఉంటుంది News Daily in both Telugu states and Kale University, its presence for the last 43 years and all fours more than three decades. Such a wonderful combination you have with you today. ఇక్కడ నుంచి ఫర్దర్ ఏం చేయాలో ఎవరికి అంత ఐడియా ఉండదు క్లారిటీగా బట్ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి చాలా బాగా చెప్పారు ఇన్ని రోజు ఇంతకు ముందు మాకు ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసు కానీ దాని తర్వాత ఎలాంటి కోర్సెస్ ఉంటాయో దాంట్లో ఎలాంటి మల్టీ స్పెషాలిటీస్ ఉంటాయో అవి ఏం తెలియదు ఎంతో చాలా గొప్పగా మేము నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ లో ఉండాలి ఈ ఫోర్ ఇయర్స్ లో మేము ఎలాంటి కోర్సులు తీసుకోవాలి వాళ్ళు అన్నిటిది వాళ్ళు చక్కగా చెప్పారు ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు మాకు మీన్స్ లేకపోతే వేరే రాకపోతే డిసప్పాయింట్ కాకపోతే రాష్ట్రంలో ప్రజల వద్దకు వెళ్లి మీకు మంచి చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు రాజకీయ పర అంశాల్లో ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా ఉండదని తెలిపారు హైదరాబాద్ సోమాజిగూడలో సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన మూడు దారుల పుస్తక పరిచయ సభకు ఆయన హాజరయ్యారు దక్షిణాది రాష్ట్రాల గురించి ఉత్తరాది వాళ్ళకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్లు రచయిత అమర్ చెప్పారు గతం గురించి భవిష్యత్ తరాలకు తెలియచేయాలి అన్నదే తన ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు ఈ పుస్తకం పరిచయ సభకు ఇచ్చేసిన అందరికీ నమస్కారం నమస్కారం ముందుగా ఇంగ్లీష్లో ఒక ప్రయత్నం చేయాలని చెప్పి నేను మొట్టమొదటిసారి ప్రయత్నం చేసి ఇంగ్లీష్లో ముందు పుస్తకం రాసిన నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆ తర్వాత విభాజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ జరుగుతున్న విషయాలు అసలు అక్కడి వాళ్ళకి ఎవరికి పట్టడం లేదు ఇంగ్లీష్ లో రాస్తే బాగుంటది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కే కృష్ణమూర్తి అశోక్ గజపతి రాజు ఇట్లాంటి వాళ్ళు అనేక మంది పేర్లు చెప్తూ పోతే చాలా ఉంటాయి ఆ ముగ్గురికి ముఖ్యమంత్రులు అవ్వాలని కోరిక పుట్టింది వారికి చేత పద్ధతుల్లో వారు ముఖ్యమంత్రి అయ్యారు ఎలక్షన్లకి ఎంతెంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్ని పార్టీల వాళ్ళు వారు వీరు అనే తేడా ఆ విషయంలో అందరిది ఏకాభిప్రాయం తయారీ ఒకటే దారి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలిచి అధికారం చేజిక్కించుకుని తరువాత జరిగేది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది అనే నమ్మకం నాకు రోజు రోజుకి తగ్గుతుంది అకినేని నాగేశ్వరరావు నటనా నైపుణ్యం అసమానమైందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు కొనియాడారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నట సామ్రాట్ అకినేని నాగేశ్వరరావు అభినయ పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు వారని పేర్కొన్నారు తెలుగువారి మనస్సుల్లో వారు సుస్థిరమైన స్థానాన్ని పదిలపరుచుకున్నారని జస్టిస్ రామలింగేశ్వరరావు పేర్కొన్నారు ఒక నటుడు అనేవాళ్ళు వాళ్ళకంటూ ఒక ముద్ర వేసుకుంటారు మామూలుగా అక్కినే నాగేశ్వర గారు అంటే వారి హావభావాలు వేరేగా ఉంటాయి రామారావు వారి హావభావాలు మా చిన్నప్పుడు సినిమా రికార్డింగ్ డాన్సులు చూసేవాళ్ళం ఆ సినిమా రికార్డింగ్ లో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఈ నటినటులు ప్రదర్శన చేస్తూ ఉంటారు అటువంటి విశిష్టమైన స్థానాన్ని విశిష్టమైన ముద్రని ఏర్పరచుకున్నటువంటి మంచి నటుల్ని వాళ్ళ ఎందుకు చేసుకు ఎన్నిక చేసి అత్యనేని అభినయ పురస్కారాలు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది అత్యనయని పురస్కారం కాదు అత్యనే అభినయ పురస్కారం ఆ విధంగా అభినయంలో అందరినీ ఆకట్టుకున్నటువంటి ముగ్గురు నిష్ణాతులను ఎన్నుకొని ఇవాళ యువ ఈ విధంగా పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు